హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు నేను స్వాక్స్ పే నుంచి లైవ్ విడ్రాల్ చూపించబోతున్నాను సో ఇప్పుడు నా ఇన్కమ్ లో వచ్చేసి త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెవెన్ రూపీస్ ఉన్నాయి అన్నమాట సో దీంట్లో నేను త్రీ హండ్రెడ్ రూపీస్ నేను విడ్రాల్ చేస్తాను సో ఇక్కడ వచ్చేసి విడ్రాల్ వాలెట్ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ ఉంది కదా సో కింద త్రీ డాట్స్ ఉంటుంది సో త్రీ డాట్స్ మీద క్లిక్ చేసేసి వాలెట్ ట్రాన్స్ఫర్ అని ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఒక నాలుగు ఆప్షన్స్ వస్తాయి సో ఇన్కమ్ వాలెట్ టు బ్యాంక్ పే అవుట్ అని ఉంది కదా దీన్ని మీద క్లిక్ చేయాలన్నమాట క్లిక్ చేసిన తర్వాత అమౌంట్ అడుగుతుంది అమౌంట్ దగ్గర ఇప్పుడు ఇక్కడ నేను త్రీ హండ్రెడ్ రూపీస్ ఇస్తున్నాను సో త్రీ హండ్రెడ్ రూపీస్ ఇస్తే ఇక్కడ పే అవుట్ వచ్చేసి నాకు టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ వస్తున్నాయి సో అడ్మిట్ ఛార్జెస్ వచ్చేసి థర్టీ రూపీస్ టీడీఎస్ వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ మొత్తం ఫార్టీ ఫైవ్ రూపీస్ కట్ అయిపోయి త్రీ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అనేది నాకు రావడం జరుగుతుంది సో ఇప్పుడు ఫస్ట్ బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్ చెక్ చేస్తాను సో జీరో ఉన్నాయన్నమాట సో జీరో రూపీస్ నా అకౌంట్ బ్యాలెన్స్ ఉంది సో ఇప్పుడు నేను త్రీ హండ్రెడ్ రూపీస్ దీని నుంచి పే అవుట్ చేస్తాను సో ఇక్కడ త్రీ హండ్రెడ్ రూపీస్ విత్డ్రా చేయగానే ఇక్కడ ప్రాసెసింగ్ అని పడింది సో ప్రాసెసింగ్ అని పడి వెంటనే పడిన వెంటనే మనకి బ్యాలెన్స్ అనేది వెంటనే క్రియేట్ అవుతుంది వన్ మినిట్లో సో ఒకసారి బ్యాలెన్స్ చెక్ చేస్తాను డబల్ త్రీ ఫోర్ జీరో అకౌంట్లో బ్యాలెన్స్ అనేది చెక్ చేస్తున్నాను సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అనేది క్రెడిట్ అవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనము దీంట్లో స్వాక్స్ పేలో ఎలా జాయిన్ అవ్వాలి ఎలా విత్డ్రాల్ చేయాలి ఎలా డిపాజిట్ చేయాలి ఎలా రిఫర్ చేయాలి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫుల్ వీడియో కంప్లీట్గా వీడియో చూడండి సో ఫ్రెండ్స్ స్వాక్స్ పేలో దీంట్లో సిక్స్టీన్ టైప్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయన్నమాట సో ఇక్కడ చూసుకోవచ్చు డైరెక్ట్ ఇన్కమ్ టీమ్ డైలీ శాలరీ ఇన్కమ్ డిటీఎస్ రీఛార్జ్ ఇన్కమ్ బస్ బుకింగ్ ఇన్కమ్ అండ్ మెట్రో రీఛార్జ్ ఇన్సూరెన్స్ హోటల్ टीम रिफर इनकम మొబైల్ రీఛార్జ్ మొబైల్ రీఛార్జ్ ఎలక్ట్రిక్ బిల్ ల్యాండ్లైన్ పేమెంట్ గ్యాస్ బిల్ ఫాస్ట్ ట్యాగ్ షాపింగ్ ఇన్కమ్ రివార్డ్ ఇన్కమ్ సో దీంట్లో సిక్స్టీన్ టైప్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయన్నమాట సో దీంట్లో ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేసి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు మనం సిక్స్ హండ్రెడ్ పెట్టి జాయిన్ అయిన తర్వాత మనకి డైరెక్ట్ ఇన్కమ్ వచ్చేసి ఫార్టీ రూపీస్ అనేది రావడం జరుగుతుందనమాట ఇక్కడ చూసుకోవచ్చు ఫార్టీ రూపీస్ అంటే సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తారనుకోండి ఫార్టీ రూపీస్ వస్తుంది అండ్ అంతేకాకుండా మనకి ఇక్కడ చూసుకోవచ్చు లెవెల్ వైజ్గా కూడా మనకి ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది సో లెవెల్ వన్లో వచ్చేసి ఫార్టీ రూపీస్ అంటే లెవెల్ టూలో వచ్చేసి టెన్ రూపీస్ అంటే మీరు ఆల్రెడీ ఒకరు జాయిన్ అయిన తర్వాత మీ ఫ్రెండ్ జాయిన్ అయిన తర్వాత మీ ఫ్రెండ్ కింద ఇంకొక ఫ్రెండ్ జాయిన్ అయింది అనుకోండి అతని దగ్గర నుంచి టెన్ రూపీస్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది అట్లా లెవెల్ టెన్ వరకు సో చూసుకోవచ్చు ఎయిట్ రూపీస్ సిక్స్ రూపీస్ ఫైవ్ రూపీస్ అంటే లెవెల్ వైజ్గా మనకి ఫార్టీ రూపీస్ లెవెన్ వన్లో లెవెల్ టూలో టెన్ రూపీస్ సో లెవెల్ త్రీలో ఎయిట్ రూపీస్ ఇలా రావడం జరుగుతుంది అనమాట సో ఇది వచ్చేసి డైలీ సాలరీ ఇన్కమ్ ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది చూడండి సో లెవెల్ వన్లో వచ్చేసి మనము టెన్ మెంబర్స్ అంటే టెన్ మెంబర్స్ కానీ ఫిఫ్టీ మెంబర్స్ కానీ హండ్రెడ్ మెంబర్స్ కానీ ఎంతైనా జాయిన్ చేసుకోవచ్చు సో మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ టెన్ మెంబర్స్ ఇంకా జాయిన్ చేస్తే సో మనకి ఇన్కమ్ వచ్చేసి ఫైవ్ రూపీస్ డైలీ వస్తుంది అనమాట డైలీ ఇన్కమ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ వస్తుంది సో మంత్లీ ఇన్కమ్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇలా మనము లెవెల్ వన్లో టెన్ మెంబెర్స్ని జాయిన్ చేసిన తర్వాత ఆ టెన్ మెంబర్స్ కాస్త మళ్ళీ ఇంకో టెన్ మెంబర్స్ని జాయిన్ చేశారనుకోండి సో లెవెల్ టూలో ఇక్కడ చూసుకోవచ్చు హండ్రెడ్ మెంబర్స్ అని చెప్పేసి సో దీంట్లో వచ్చేసి డైలీ టూ రూపీస్ వేసుకున్నా కూడా అంటే ఒక పర్సన్ దగ్గర నుంచి టూ రూపీస్ వేసుకున్నా కూడా టూ హండ్రెడ్ రూపీస్ డైలీ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది సో ఇక్కడ చూసుకోవచ్చు లెవెల్ త్రీలో థౌసండ్ థౌసండ్ మెంబర్స్ ఉన్నారనుకోండి డైలీ ఇన్కమ్ వచ్చేసి టూ థౌసండ్ రూపీస్ రావడం జరుగుతుంది ఓకే దీంట్లో వచ్చేసి షాపింగ్ ఇన్కమ్ చూసుకోవచ్చు షాపింగ్ ఇన్కమ్ ఫైవ్ పర్సెంట్ సెల్ఫ్ వస్తుంది అనమాట అంటే మనం ఒకవేళ ఏమైనా షాపింగ్ చేస్తే దీంట్లో ఫైవ్ రూపీస్ అనేది రావడం జరుగుతుంది సో టీమ్ షాపింగ్ ఇన్కమ్ ఇక్కడ చూసుకోవచ్చు టీమ్ షాపింగ్ అంటే మన అండర్లో ఎవరైనా జాయిన్ అయిన వాళ్ళు కూడా షాపింగ్ చేసినా కూడా మనకి మనీ వస్తుంది అండ్ వాళ్ళు రీఛార్జ్ చేసినా కూడా మనీ వస్తుంది సో ఇంకా ఇక్కడ ఎలక్ట్రిక్ బిల్ పేమెంట్ గ్యాస్ బిల్ పేమెంట్ ఫాస్ట్ ట్యాగ్ మెట్రో కార్డ్ వీటి మీద కూడా సెల్ఫ్ ఇన్కమ్ అనేది వన్ రూపీ రావడం జరుగుతుంది సో ఇక్కడ కమిషన్స్ కూడా ఉన్నాయి సో ఓవరాల్గా ఇప్పుడు మనము దీంట్లో ఎలా జాయిన్ అవ్వాలి అంటే సో ప్లే స్టోర్కి వెళ్ళేసి స్వాక్స్ పే యాప్ డౌన్లోడ్ చేయండి ఇలా ఉంటుంది స్వాక్స్ పే యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఒక మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి సో మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇలా వస్తుందనమాట సో మీకు ఫస్ట్ టైం రిజిస్టర్ చేసేటప్పుడు ఏంటంటే డిస్ట్రిబ్యూటర్ కోడ్ అని అడుగుతుంది డిస్ట్రిబ్యూటర్ కోడ్ అడిగినప్పుడు సో నా డిస్ట్రిబ్యూటర్ కోడ్ వచ్చేసి నేను నా డిస్ట్రిబ్యూటర్ కోడ్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో పెడతాను సో ఆ డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ఉన్న డిస్ట్రిబ్యూటర్ కోడ్ ఎంటర్ చేయండి సో ఎంటర్ చేసిన తర్వాత మీకు అకౌంట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఒక సిక్స్ హండ్రెడ్ రూపీస్ అనేది దీంట్లో డిపాజిట్ చేయాలన్నమాట సో డిపాజిట్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ వాలెట్ ఐకాన్ ఉంది కదా మిడిల్లో సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అమౌంట్ ఇవ్వండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇచ్చిన తర్వాత ప్రొసీడ్ మీరు క్లిక్ చేస్తే మనకి ఫోన్పే ఆర్ పేటిఎం మన దాంట్లో ఏదైనా యూపీఐ యాప్స్ ఉంటే దానికి డైరెక్ట్ రీడైరెక్ట్ అవుతుంది సో దాని నుంచి పేమెంట్ చేయొచ్చు పేమెంట్ చేసిన తర్వాత ఇక్కడ త్రీ డాట్స్ ఉన్నాయి కదా దాని మీద క్లిక్ చేసేసి ప్యాకేజ్ అని ఉంటుంది ప్యాకేజ్ మీద ఓపెన్ చేసేసి ఇక్కడ యాక్టివేట్ అనే ఆప్షన్ వస్తుంది అనమాట మీకు ఫస్ట్ టైం యాక్టివేట్ చేసేటప్పుడు సో యాక్టివేట్ చేయండి యాక్టివేట్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొఫైల్ ఐకాన్ ఉంది కదా దీని మీద క్లిక్ చేసేసి ఇక్కడ కేవైసీ అడుగుతుంది కేవైసీ అడిగేటప్పుడు ఏం చేస్తుంది అంటే కేవైసీ స్టేటస్ నాది వచ్చేసి అప్రూవ్డ్ అని ఉంది సో మీరు ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ ఇవ్వండి జస్ట్ పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చిన తర్వాత నేమ్ ఏమి ఇవ్వకండి ఆటోమేటిక్గా అదే తీసేసుకుంటుంది తర్వాత ఇది సబ్మిట్ చేసిన తర్వాత సో అడ్రస్ ఇవన్నీ ఇచ్చేసేయండి ఇచ్చేసిన తర్వాత సబ్మిట్ చేసేస్తే మీకు అనేది టూ టూ త్రీ డేస్లో కేవైసీ అనేది అయిపోతుంది సో కేవైసీ అయిపోయిన తర్వాత మనం రిఫర్ చేయాలంటే ఇక్కడ కింద త్రీ డాట్స్ ఉన్నాయి కదా దాన్ని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత రిఫర్ ఏ ఫ్రెండ్ అని ఉంది కదా దాన్ని మీద క్లిక్ చేయండి నార్మల్గా ఏదైనా మెసేజెస్ ఓపెన్ చేయండి సో ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ చూపిస్తుందిగా కదా ఎస్పీ వన్ ఎయిట్ డబల్ సిక్స్ టూ త్రీ వన్ సెవెన్ అని చెప్పేసి ఇది వచ్చేసి నాది రిఫరల్ డిస్ట్రిబ్యూటర్ కోడ్ అనమాట మీది కూడా ఈ కోడ్ ఇలానే వస్తుంది సో ఈ కోడ్ మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేసుకొని మీరు కూడా సంపాదించుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను వాట్సాప్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను సో ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్ కూడా చేయచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో